హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ టైలరింగ్ వీడియోస్. ఈరోజు మనం కిచెన్లో వచ్చేసి రైస్ తోటి కొంచెం డిఫరెంట్ స్నాక్స్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూసే ముందు, నా ఛానల్కి కానీ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ వంటకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే సాల్టు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఆనియన్, అల్లం ముక్కలు, పచ్చిపప్పు, పచ్చెనగపప్పు, రైస్. ఇప్పుడు వీటితో ఎలా చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఏంటంటే మనం ఈ రైస్ అన్నంని మిక్సీ బౌల్లోకి వేసుకొని దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనం దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకుందాము. ఇలా బౌల్లోకి తీసుకొని కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, రుచి సరిపడా వేసుకోండి. అలాగే కొంచెం పచ్చెనగపప్పు, ఇవి నానబెట్టినాయండి, ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మనకి డీప్ ఫ్రై అయ్యే ఐటమ్ కదా, డీప్ ఫ్రై ఉంది, బాగా ఫ్రై అయిన తర్వాత క్రంచీగా బాగుంటుంది. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొంచెం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అల్లం ముక్కలు. అలాగే ఒక నిమ్మకాయ, మనం ఒక నిమ్మకాయ కూడా ఇందులో పిండేసుకొని నిమ్మరసం కూడా బాగా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది, ఇది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం అంతా మిక్స్ చేసుకుందాం. మిక్స్ కలుపుకున్న లోపు మనం డీప్ ఫ్రై కదా, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని ఆయిల్ వేడైందో లేదో చూసుకొని, బాగా వేడైందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా ఇలా మనం చిన్న చిన్న ఉండలాగా చేసుకొని ఒక డీప్ ఫ్రై చేసుకుందాం. అలా వేసుకొని ఇలా ఇది పప్పుచారు మామూలుగా సైడ్ డిష్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా పిల్లలకి చాలా బాగుంటుందండి. అన్నం మిగిలిపోయింది మరి ఎలా అనుకునే బదులు ఇలా కొంచెం ట్రై చేసి చూడండి, నచ్చిద్ది మీకు. ఇలా వేసేసుకొని మనం వీటిని స్లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి, చూడండి, ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఛానల్ పెట్టాం కదా, మీరు కూడా కొంచెం మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటా లైక్ చేస్తూ ఉంటే మాకు కూడా ఇష్టం కదంటే వీడియోస్ చేయాలి పెట్టాలి అనే ఇంట్రెస్ట్ అనిపించింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చినట్టుగా షేర్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు బాగా వచ్చింది, నచ్చుద్ది మీకు బాగా. ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం మనం. ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. దీన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదా రైసు సాంబారు పప్పుచారు అలా చేసినప్పుడు ఫ్రై డిష్గా అయినా బాగుంటుంది. చూడండి కరకరలాడితే ఎంత బాగున్నాయో. దీన్ని కారపొడితో కానీ లేదా కొబ్బరి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే కొబ్బరి చట్నీ లేదా కారంతో తీసుకోవచ్చు, లేదంటే అన్నంలోకి అయితే షైడిష్గా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చినట్టే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.